అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. నిజమే అందం ఆనందం ఎక్కడున్నాయి? వెతికి చూస్తే ఈ ప్రకృతితోనే ఉంటాయి. చక్కటి పల్లె, చక్కటి చెట్లు, ఎవరూ మర్చిపోలేని అందమైన అనుభూతులు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు పచ్చదనానికి, ప్రకృతికి నిలవైన పల్లెల్లోనే ఉన్నాయి. కానీ సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించడం తప్పని పరిస్థితి. అర్బన్ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్కు రూరల్ లివింగ్లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ని యాడ్ చేయగలిగితే జీవితం చాలా అంటే చాలా ఆనందంగా మారుతుంది. ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. లైఫ్ను కొత్త కోణంలో పరిచయం చేసేందుకు ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. రూరల్ అండ్ అర్బన్ ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. మినిమల్ లివింగ్, హై థింకింగ్ కాన్సెప్ట్తో జీవన వైవిధ్యాన్ని, నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తున్న సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని మన మూలాలను గుర్తు చేసే విధానాలతో సెకండ్ హోమ్ ఆస్పిరెంట్లకు అనువైన విధంగా గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కించుకుంటోంది. ఈ రోజు మనతో పాటు ఆర్గానో సంస్థ ఎండి నగేష్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఈ ప్రాజెక్ట్ అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా పీస్ఫుల్గా, అండ్ ఎక్కడ చూసినా చాలా కొత్తగా ఉంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. మిగతా ప్రాజెక్ట్స్తో పోలిస్తే ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఆర్గానో బేసికలీ ఒక ఈకో హ్యాబిటాట్ బిల్డర్. వాట్ వీ డూ ఇస్ ఒక ఎన్వైరన్మెంట్లో ఉన్న వేరియస్ ఆస్పెక్ట్స్, బయోడైవర్సిటీ అనుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీతో కమ్యూనిటీ రన్ అవుతూ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేస్తూ వీలైనంత వరకు భూమి మీద తక్కువ లోడ్ వేస్తూ, అంటే పర్యావరణం మీద తక్కువ లోడ్ వేస్తూ ప్రశాంతంగా ఊరికి దూరంగా ఉంటూ ఒక కమ్యూనిటీస్లో లైక్ మైండెడ్ పీపుల్ని గ్యాదర్ చేయడం అనేది మా ఆర్గానో ఉద్దేశం. బేసికలీ ఏంటంటే ఒక పట్టణంలో ఉన్న వాళ్ళని ఒక పల్లెలకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉండదగ్గగలిగే వసతులన్నీ కల్పించి ఒక రూర్బన్ కమ్యూనిటీ లాగా క్రియేట్ చేయడం మా ఉద్దేశం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, అఫ్కోర్స్ లో డెన్సిటీ కమ్యూనిటీస్ అన్నవి బాగా ప్రమోట్ అవుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ బయింగ్ ఇండిపెండెంట్ ఫార్మ్ హౌజెస్, పర్సనల్గా వాళ్ళు మెయింటైన్ చేయలేక మెల్లగా వదిలేస్తూ అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి డైడౌన్ అవ్వకుండా ఒక కలెక్టివ్గా ఫార్మింగ్ చేసుకుంటూ ఒక కమ్యూనిటీలో సహజీవనం చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది. సార్, ఇప్పటి వరకు మీరు రూర్బన్ కమ్యూనిటీ అంటున్నారు, సో రూర్బన్ కమ్యూనిటీ అంటే ఏంటిది, ఇది మా ఆడియన్స్కి చెప్తారా? రూర్బన్ కమ్యూనిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే పల్లెలో ఉండే విల్లాస్, పల్లె విల్లాలు అనొచ్చు తెలుగులో అనాలి అంటే. ఏవైతే పల్లెటూరులో ఉండే కల్చరల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఎలా అయితే ఇళ్ళు డిఫరెంట్గా ఆర్గనైజ్ అవుతాయి, ఆర్గానిక్గా ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఆ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక మాస్టర్ ప్లాన్ లెవెల్లోనే వాటిని పరిగణలోకి తీసుకొని పట్టణంలో ఉన్నప్పుడు ఏవైతే మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అందిస్తూ ప్రశాంతంగా ఉండగలగడం, అంటే పల్లె వాతావరణాన్ని పట్టణీకరింపబడిన వాళ్ళందరికీ ఈజీగా అందించడానికి ఈ రూర్బన్ కమ్యూనిటీస్ తోడ్పడతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసికలీ బొటిక్ కమ్యూనిటీస్ అనమాట. మరీ పెద్దవి కావు, అలానే మరీ చిన్నవి కావు. ఎవ్రీ కమ్యూనిటీలో వీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ నోయింగ్ ఈచ్ అదర్. కొద్దిగా మరీ జైంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది అందులో ఈ పక్కింటోళ్ళు ఎవరు అనేది కానీ ఏ కమ్యూనిటీలో ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళకి అంత సంబంధ బాంధవ్యాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో వీ ఆల్వేస్ ట్రై టు డూ స్మాల్ బొటిక్ కమ్యూనిటీస్.